విశాఖ జిల్లా అరకులోయ సర్కిల్ పరిధిలోని డుమ్రిగూడ మండలం లివిటిపుట్టు గ్రామ సమీపంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లివిటిపుట్టు గ్రామం వద్ద డుమ్రిగూడ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. 12 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని అరకులోయ సిబిఐ పైడయ్య తెలిపారు. आरु पदकोड़ रेल इरव तेदीना डुमरगूड पोली स्टेशन एएसई गारी सचार मेरे को एएसई गार अलगे मीडियटर्स अलग तन सिबंदी तो डुमरगूड विलेज कस्तूरबा स्कूल दर वेहिकल चेकिंग से सुमार 6 गंटल समय अपड़की ओरिस्सा गोल्लूर अने विलेज नीचे और वैट बोलेरो पिकअप ओडी 10J5216 वेहिकल्लो वस्तु एएसई गार आपड़ जरिगिंदी వీరిని చూసి వాళ్ళు బారిపోవడానికి ట్రై చేశారు. వెంటనే ఏఎస్ఐ గారు తన వాళ్ళ సిబ్బందితో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని ఎందుకు మమ్మల్ని చూసి బారిపోతున్నారని అడగ ఇది ఇందులో గంజాయి ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 12 మంది ఉన్నారు. అందులో బురుడి కృష్ణారావు అని చెప్పేసి వేగుల కన్నా ముందుగా 2 వీలర్ మీద వెళ్ళిపోయాడు. అయితే వారిని మనం పట్టుకోలేదు. మిగతా 12 మంది బొలెరోలో ఉన్న 12 మందిని పట్టుకోవడం జరిగింది. డుమ్రిగూడ మండలం చెందిన ముగ్గురు, పెత్తగూడ విలేజ్ లో ముగ్గురు, అలాగే ఒరిస్సాకు చెందిన కోడా విలేజ్ నుంచి 7గురు, గొందుగూడ అనే ఒరిస్సా నుంచి 1గురు, అలాగే రంగిలగూడ అని చెప్పేసి ఒరిస్సాకు సంబంధించి 1 మనిషి, మొత్తం 12 మంది అందులో వెహికల్లో ఉన్నారు డ్రైవర్ తో పాటుగా.